నమస్తే, విలేజ్ వన్ ప్రపంచానికి స్వాగతం. ఈ సరదా అంతా అఖండ గోదావరి ఒడ్డున వెలసిన రాజమహేంద్రవరంలోని ధవళేశ్వరం బ్యారేజ్ పాదాల చెంత ఉన్న చేపల మార్కెట్లోది. గోదావరిలో పట్టిన చేపలు మాత్రమే అమ్మాలనే నిబంధనతో తాజా తాజా చేపలను లభించే ఈ మార్కెట్ ఓ సరదాల కుటుంబంలా కళకళలాడిపోతుంటుంది. ఉదయం సాయంత్రం మంగళ ఆదివారాలు ఇక్కడ అడుగు పెట్టడమే కష్టం. అందుకే కాస్త తక్కువ జనాలుండే టైం చూసి ఈ మార్కెట్ విశేషాలు మీకు అందించేయాలని డిసైడ్ అయ్యాం. ఈ ఫన్నీ వీడియోలకు వెళ్లే ముందు ఛానల్కు కొత్త వాళ్ళైతే వెంటనే విలేజ్ వన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనవి చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్, బాగా నచ్చితే షేర్ చేసి మీ మిత్రులకు మన ఛానల్ను పరిచయం చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. రొయ్యలంటే గోదావరివే అనుకోండి. అంత పెద్దగా అంత గొప్ప రుచితో ఉంటాయి. చిన్న చిన్న రొయ్య పిల్లలతో పాటు చెయ్యంత పెద్ద రొయ్యలు ఈ మార్కెట్లో కనిపిస్తాయి. ఇది కాలా? ఇది పాలు. ఇది రొయ్యా. ఈ రొయ్యని ఏమంటారు? నెలకట్ట రొయ్య అంటారు. ఇది ఎంత ఉంటది? ఒకటి ఉంటది, 150 రూపాయలు. టేస్ట్ బాగుంటది. వీటిని చీరమీనులు అంటారు. వీటికి ఆ పేరెలా వచ్చిందో తెలుసా? మగాళ్ళు వేటకు వెళ్ళిపోతే ఆడాళ్ళు చీరలు తీసుకుని గోదావరిలో దిగి ఈ చేపలను చీరలతో పట్టేవాళ్ళు. అందుకే వీటికి చీరమీను అని పేరు వచ్చింది. చీరమీన్ బాగుంటుందండి. చీరమీన్ కూర తింటే సూపర్ అండి, చాలా టేస్ట్ అండి. కొత్త గోదావరి మగవాళ్ళు పడతారా, ఒక ఆడవాళ్ళు పడతారా? ఆడవాళ్ళు పడతారా? చీరలతో పడతారు కదా. చీరలతో పట్టిన చీరను అయితే దీనికి ఒక వల తయారు చేసే. ఇప్పుడు వాళ్ళతో పట్టేస్తున్నారా? చీరమేను చేపల తల్లులు మడ అడవుల్లో ఆక్సిజన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడే గుడ్లు పెడతాయి. లార్వా దశలో ఉన్న ఈ చీరమేనలు బయటకు వస్తే చీరలతోనూ దోమతెరల్లాంటి వలలతోనూ పట్టేస్తారు. గోదావరి రాజులు ఎక్కువగా తినే ఈ చీరమేనలో కాల్షియం ఉంటుంది కాబట్టి బాలింతలకు కూడా చాలా మంచిదంటారు. వండటంలో కూడా రాజులే నెంబర్ వన్ అంట. మనం మామూలుగా పెద్ద చేపలను మధ్యలో ఉన్న వెన్నుపూస తీసి ముళ్ళు తీసి తింటాం కదా, పిత్తపరిగి చీరమేను లాంటి వాటికి అలా సాధ్యం కాదు కాబట్టి డైరెక్ట్గా తినేస్తాం. అందుకే ఆరోగ్యానికి ఇవి మంచివట. వీటిని అమ్మడం కూడా కేజీల్లో కాకుండా తవ్వ, సేరు, కొంచెం బిందె లెక్కన అమ్ముతుంటారు. కొరమీను మీకు తెలిసిందే, కానీ గోదావరి కొరమీనుకు ప్రత్యేకమైన గుర్తింపు. ఎందుకంటే ఇవి అంత పెద్దగా ఉండడమే కాదు, గోదావరి నీళ్ల ప్రభావంతో మహారుచిగా తయారవుతాయట. చేపల బుట్టలో నుంచి 2-3 సార్లు బయటికి ఎగిరి మరీ ప్రాణాలను కాపాడుకోవాలని ప్రయత్నించింది ఒక కొరమీను. అంతేకాదు, లేని కాళ్లతో చకచక నడకను మొదలుపెట్టి గోదావరిలోకి జారుకోవాలని ప్రయత్నించింది. దెబ్బతిన్న సింహం నుంచి వచ్చే శ్వాస దాని గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది కదా, అలా ఈ దెబ్బతిన్న కొరమీను స్పీడ్ కూడా అలాగే ఉంది. చిన్నప్పుడు సుమతి, కాలమతి, మందమతి అనే 3 చేపల కథ మీకు గుర్తుందా? ఆ చేపలు ఎలా తప్పించుకున్నాయో తెలుసు కదా. కానీ అలాంటివన్నీ కథల్లోనే సాధ్యమవుతాయి. నిజానికి వస్తే ఇది పరిస్థితి. బ్యారేజ్ పాదాల చెంత ఈ మార్కెట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ చేపలు పట్టేస్తుంటారు వేటగాళ్ళు. వల విసురుతున్నప్పుడు, అది విచ్చుకుంటూ ప్రవాహంలోకి దూకుతున్నప్పుడు ఆ అందమే వేరు కదా. మనకు ఆ అందమే కనిపిస్తుంది కానీ రోజంతా వాళ్ళు అలా కష్టపడుతున్నా కొన్నిసార్లు కొంచెం చేపలు కూడా దొరక్క వాళ్ళు పడే బాధలు మనకు తెలియవు. నీటిలో నుంచి వల లాగి లాగి వాళ్ళ భుజాల నొప్పులు కూడా మనం ఎరగం కదా. చేపలు పట్టేవాళ్ళలో చాలా రకాలు ఉంటారు. సముద్రంలో చేపలు పట్టేవాళ్ళు, నదుల్లో మాత్రమే చేపలు పట్టేవాళ్ళు, కాలువల్లో వలలు విసిరేవాళ్ళు,
వీళ్లే కాకుండా గ్రామాల్లోని చెరువుల్లో వలలు వేసేవాళ్లు, ఊజులు బుట్టలతో చేపలు పట్టే గ్రామస్తులు, గ్యాలాలు వేసేవాళ్లు ఉంటారు. కోనసీమ జిల్లాలోని అంతర్వేది వెళ్తున్నప్పుడు కాలువల్లో వలలు విసిరేవాళ్లు కనిపించారు. వీళ్లకసలు నదుల్లోనూ సముద్రంలోనూ వేటాడటమే రాదంట. పొద్దు నుంచి పడుతున్నారా? ఏమాత్రం పెట్టేసుకున్నా? గాలి జబ్బలు లాగేస్తున్నాయి. అల్లూరి సీతారామరావు జిల్లాలోని అతి మారుమూల గిరిజన గ్రామానికి వెళ్తున్నప్పుడు జోరున కురుస్తున్న వర్షంలో తల్లి కొడుకుడు చేపలు పడుతున్న తీరు చూసి మా విలేజ్ వ్యాన్ ఆగిపోయింది. ఏం పేరు బాబు నీ పేరు? నువ్వు పాప బాబా? అబ్బాయివా? అంటే తలకది పెట్టేవు కదా, తెలియడం లేదు. అమ్మా ఈ గుడికి ఇటు పెట్టు. భారీ వర్షాలకు పంట పొలాల నుంచి ప్రవాహంలో వస్తున్న నీటిలో వీళ్ళిద్దరూ చీరను రెండు కర్రలకు కట్టి చిన్న చిన్న చేపలు పట్టుకుంటున్నారు. ఓ దొరికాయా? చిన్న చేపలే దొరికాయి. చిన్న చేపలు ఇదో అక్కడ ఉన్నాయి కదా, చేపలు దొరకదు. కాదమ్మా ఇక్కడ పెద్ద చేపలు ఏమి రావా ఇక్కడ? ఇప్పుడు మీరు పెద్ద చేపలు కావాలంటే ఎక్కడికి వెళ్తారు? దీని కొడవలా కత్తి? దేనికి? ఏంటి కోస్తారు? నువ్వు చదువుతున్నావా? ఏం చదువుతున్నావు? ఎన్ని క్లాసు? సెవెంత్? నువ్వు సెవెంత్ ఎక్కడ చదువుతున్నావు? నువ్వు పులిసిపాకలు చదువుతున్నావు? రోజు మరి ఎలా వెళ్తావు నడుచుకునే? మనిషివా? ఏం మనిషి? ఈ వారం వచ్చావా? మళ్ళీ వెళ్తావా? సెలవుకి వచ్చావా? హాస్టల్ నుంచి వచ్చేసావు ఈ సెలవులు కాబట్టి మళ్ళీ వెళ్ళిపోతావు. ప్రతిరోజు వస్తారా చేపలకు మీరు? వర్షం వచ్చినప్పుడు. ఇక ఎక్కడైతే దొరికిన చేపలను ఇలాగే వలలతో తీసుకొచ్చి ఇక్కడే కూర్చొని అమ్మేస్తుంటారు. అలాగే ఈ పెద్ద ఆయన వేట చేపలను తీసుకొచ్చారు. ఈయన వేటాడే వాటిలో చిన్న రొయ్యి పిల్లలతో పాటు మరికొన్ని ఇతర చేపలు కూడా ఉన్నాయి. ఫ్రెష్ అయినా అని చేపలమ్మే వాళ్ళని మార్కెట్లో అడుగుతుంటాం కదా, ఫ్రెష్ అంటే ఇవి అనిపిస్తుంది కదా. మీరు ఎక్కడ చేపలు పడతారు? ఎవరు పడతారు మీ ఇంట్లో? మీ ఇంట్లో ఎవరు పడరా? ఏ ఏ చేపలు పడతారు మీ ఇంట్లో? ఈ మార్కెట్ పేరు ఏం పేరు? ధవళేశ్వరం బ్యారేజ్ మార్కెట్. చకచకా చేపలకు వస్తున్న ఈమె పేరు రాజీ. రాజీ ఇన్స్టా ఐడి రాధికా బేబీ.
ఏంటి చేపలమ్మాయికి ఇన్స్టానా అని ఆశ్చర్యపోకండి. వీళ్ళలో కొంతమంది అమ్మాయిలు చక్కగా చదువుకుని ఉద్యోగాలు కూడా చేశారు. కానీ ఇక్కడే ఉండి చేపలు చేసుకోవడంలో ఉండే ఆనందం ఉద్యోగంలో రావడం లేదని మార్కెట్లోనే ఉండిపోతున్నారు. రాజీతో మాట్లాడుతుంటే మరో అమ్మాయి, అన్నా నన్ను కూడదీవా అని అరుస్తోంది. అరవడం ఇక్కడ తప్పదు, ఎందుకంటే ఇది చేపల మార్కెట్. నీ పేరు చెప్పు. నా పేరు దుర్గా. నేను అక్కడ వీడియో తీస్తుంటే మమ్మీ నన్ను కూడా తీ అన్నావు, ఎందుకు? ఎందుకన్నా చెప్పు. ఎందుకన్నా? సెలబ్రిటీ అవుతానన్నా. అంతేనా? ఛానల్లో కనిపిస్తే అందరూ చూస్తారు, అందరికీ తెలుస్తాం కదా అంటూ గలగలా ఉన్నదొన్నట్లు చెప్పేసింది దుర్గా. ఎక్కడున్నాం, ఏం పని చేస్తున్నామని కాదన్నయ్య, పనిని ఎంజాయ్ చేస్తున్నామా లేదా సంతోషంగా ఉన్నామా లేదా. మా చెల్లి దుర్గను చూస్తే అదే అనిపించింది. పనిలో చాలా బిజీగా ఉండే దుర్గా సరదాగా ఉండడంలో కూడా అంతకంటే బిజీనే. వినియోగదారులతో సరదాగా మాట్లాడుతూ పక్కనే ఉన్న అమ్మతోనూ ఫ్రెండ్స్తోనూ జోకులు వేస్తూ నవ్వుతూ జీవితాన్ని గడిపేస్తుంది ఈ పిల్ల. మీ ఇంట్లో ఎవరు చేపలు పడతారు దుర్గా? మా డాడీ పడతారు. ఇంకా? ఇంకా మా తాతయ్య పడతారు, మా మావయ్య పడతారు, మా బాబాయ్ పడతారు, మా పెద్దనాన్న పడతారు. నువ్వు ఎప్పుడైనా వెళ్ళావు వేటకి? నేను ఎప్పుడు వెళ్ళలేదు. ఎప్పుడు? మామూలుగా పడవలో సరదాగా? పడవలోని సరదాగా మామూలుగా వెళ్ళాము, కానీ ఆడకెళ్ళలేదు. తర్వాత ఇక్కడ చేపలు పడతాయి కదా, అప్పుడే నార్మల్గా వలేస్తారు, అప్పుడు వెళ్ళాను అంతే. ఏ చేపలు పడతారు మీ ఇంట్లో? పొలసలు పడతారు, తర్వాత చిన్న చేపలు పడతారు, పెద్ద చేపలు పడతారు, రొయ్యలు. నువ్వు చీరమైన నువ్వు పడతావా? చీరమైన పడతాను. బాగా పడతావా నువ్వు? ఎవరెవరు పడతారు? నువ్వు? నేను, మా మరిది, మా అమ్మ, మా పిన్ని, మా తమ్ముడు. మీరందరూ చీరమైన పడతారు? రోజుకి ఎన్ని పడతావు? అంటే బాగా పడితే ఎక్కువ వస్తుంది, బాగా పడకపోతే తక్కువ. చీరమైన ఎక్కడ పట్టాలి? ఎర్రగోదావరిలోనే వస్తుంది. ఒక చీరతోనే దొరుకుతాయి అవి? చీరతోనే దొరికితే వలతోనే దొరుకుతాయి. మరి వల నుంచి వెళ్ళిపోతాయి కదా, పెద్ద కన్నాలు ఉంటాయి కదా. వల అంటే బాగా చిన్న చిన్న కన్నాలు ఉంటాయి. దాంతో పడతాం చీరమైన. దుర్గా ఇప్పుడు చదువుతున్నావు నువ్వు? నాది ఇంటర్ అయిపోయింది, మానేసింది. ఏం మానేసి? ఇంట్లో కొంచెం బాగాలేదు పరిస్థితి. మరి వీటిలో ఉన్నావు, పిల్ల అయిపోయిందా? నాకేం కావాలి, సెట్ అయింది. సెట్ అయిందా? మీ ఆయనకి చూపించాలి అయితే వీడియో. నేనెక్కడో చదివాను, తనకు నచ్చిన వ్యక్తితో పెళ్ళవుతున్నప్పుడే ఒక మహిళ ఎక్కువగా సంతోషంగా ఉంటుందట. వాళ్ళ ఆయన గురించి మాటలు రాగానే దుర్గముఖంలో కనిపించిన వెలుగు నన్ను అదే గుర్తు చేసింది. మీ ఆయన ఏం చేస్తుంటారు? మా ఆయన ఆటకెళ్తారు. మీ ఆయన ఎక్కడ ఉంటారు? ఇక్కడే. ఇక్కడే ఉంటారా? ఇక్కడ ఉన్నారా ఏంటి ఇప్పుడు? ఆటకెళ్ళలేదు, వస్తారు. మీ ఆయన సర్ప్రైజ్ చేస్తారు. అమ్మ పులసలు వస్తున్నాయా మనకి? పులసలు ఇంకా రావట్లేదు, ఇంకో 15 రోజులు పడతాయి. గోదావరి ఫుల్ ఎక్కువ ఉంది లోడ్, కొంచెం వాటర్ తగ్గిన తర్వాత అప్పుడు వస్తుంది పులస. ప్రతి సంవత్సరం మీరు పులస పడతారా? పడతాం. ఎన్ని దొరికాయి లాస్ట్ ఇయర్? లాస్ట్ ఇయర్ ఒక 7 or 10 పడ్డాయి అంతే. అంటే ఎక్కువ పడలేదు, కెమికల్స్ కలిసిపోయాయంట వాటర్ లో, అందుకే ఎక్కువ పడలేదు. ఈ సంవత్సరం పడతాయి బాగా. లాస్ట్ ఇయర్ ఎంత కమ్మారు కిలో? లాస్ట్ ఇయరా 30,000 కేజీన్నర. ఈ సంవత్సరం ఎంత ఉండొచ్చు? ఈ సంవత్సరం ఇంకా పడలేదు, ఉంటే అంత ఉంటుంది. ఏ బాగుంది, లేదు బాగుంది అని అంటాం లేదని. బాగుంది పట్టిన చేప, పట్టిన చేప. అద్భుతం ఏంటంటే నదిలో చేపలు పడుతున్న దుర్గ వాళ్ళ ఆయన, మార్కెట్లో చేపలు అమ్ముతున్న దుర్గ, ఇద్దరూ ఒకే ఫ్రేములో దొరకడం. దీనిని పట్టిన మా కెమెరామెన్ను అభినందించకుండా ఉండలేం. దుర్గకైతే ఇది జీవితకాల జ్ఞాపకమే అని చెప్పొచ్చు. చేపలు అమ్మడమే కాదు, చేయడం కూడా ఇక్కడ మంచి వ్యాపారమే. చేపలు అమ్మేసే వాళ్ళంతా మిగిలిన టైం వాటిని చేయడంలో బిజీ అయిపోతారు. అంత స్పీడ్గా చేయాలంటే మరి చిన్న చిన్న ఆయుధాలు సరిపోవు కదా. అందుకే కత్తిపీటలు కూడా పెద్ద పెద్ద పీటలతో యుద్ధానికి వెళ్లే కత్తుల కంటే పెద్దవిగా ఉంటాయి. గోదావరిలో దొరికే పులస రుచికి ఎంతమంది అభిమానులున్నారో పండుగప్పకు కూడా అలాంటి డైహార్డ్ ఫ్యాన్సే ఉంటారట. అవే ఇవి. గోదావరిలోనే కాకుండా సముద్రంలోనూ పండుగప్పలు దొరుకుతాయి, కానీ చాలా తేడా ఉంటుందంటున్నారు.
మీ ఆయన ఏం చేస్తారు? అదేంటి బ్యాట్ చేయరా? మీ వాళ్ళేనా? మరేంత బ్యాట్ నేర్చుకోలేదు? మరేం మీ అన్ని నేర్చుకోలేదు. చింతకాయ పులుసు పెట్టినా, మామూలు పులుసు పెట్టుకున్నా బాగుంటుంది. భవానీ అయితే చావిడాలు ఎలా ఉండాలో కూడా చెప్పేస్తున్నారు. అస్సలు మర్చిపోకండి, ఎందుకంటే చేపలతో నిత్యం బతుకుతున్న వారు వాటిని ఎలా ఉండాలో చెబితే ఆ కర్రీకి ఒక రేంజ్ ఉంటుంది. పెద్దగా రాలేదు, జనాలు రాలేదు. ఎప్పుడు ఎక్కువ జనాలు ఉంటారు? గోదావరి ఫుల్గా ఉంటే జనాలు చోటకి వస్తారండి. సాయంత్రం పూట ఎక్కువ ఉంటారు. సాయంత్రం పూట బాగా కొంటారు. అన్ని మాటల్లోనూ భవానీ చెప్పిన ఒక మాట మాత్రం నాకు బాగా నచ్చింది. ఇంట్లో ఉంటే అన్ని సమస్యలు గుర్తుకు వస్తాయండి. అదే ఇక్కడికి వచ్చేస్తే మరే బాధ ఉండదు. కస్టమర్స్ వస్తారు, మా వాళ్ళంతా ఇక్కడే ఉంటారు, అందరితోనూ సరదాగా మాట్లాడుకుంటుంటే రోజు గడిచిపోతుంటుంది అంటోంది. చాలా గొప్ప మాట ఈమె చెప్పే ఈ మాట అందరికీ వర్తిస్తుంది. ఎలా అంటే, ఏదో సినిమాలో ఎన్టీఆర్ చెప్పినట్లు జీవితంలో ఇంట్లో ఉండే సమయం కంటే ఆఫీస్లో కొలీగ్స్తో గడిపే సమయమే ఎక్కువ అంట. మిగతా అన్ని పనులు చేసేవాళ్ళది అదే పరిస్థితి. ఇలాంటి చోట సరదాగా గడపాల్సింది పోయి ముఖంలో ఏదో పెట్టుకున్నట్లు చీటికి మాటికి గొడవలు పడుతూ ఉండడం వల్ల ఎవరికి లాభం? చివరకు మనకు కూడా ఏం లాభం ఉండదు. అందుకే పనిచేసే చోట నలుగురితో చక్కగా నవ్వుతూ జోకులు వేసుకుంటూ గడిపేయాలి అంటారు మీలాంటి పెద్దలు. సరుకు తక్కువ ఈ మధ్యన చదివాను, కార్తీక శ్రావణ మాసాలు జంతువులకు వివిధ రకాల వ్యాధులు సోకే కాలమట. సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణం చేసుకునే శక్తి కూడా మనుషులకు తగ్గుతుందట. అందుకే ఆ కాలంలో ఘనాహారానికి, నాన్ వెజ్ కి కాస్త దూరంగా ఉండమని చెబుతారు. వీడియోకి సంబంధించింది వచ్చింది. రెండు వాటాలా? మీది కాదా? ఒకటే. ఇది నాటుకూరమేనండి గోదావరి. ఇది ఓన్లీ ఇగురికి ఫ్రైకే బాగుంటుంది. దీని కాస్ట్ వచ్చేసి 2000 అండి. కిలో వచ్చేసి 600. వాళ్ళ జీవన సరళిని మీకు చూపించాలని, మీరు హాయిగా చూడాలని సరదాగా నవ్వుతూ వీడియోలు చేస్తుంటాను. కానీ కొన్నిసార్లు ఇలాంటివి చూస్తున్నప్పుడు ఎక్కడో బాధ, బయటకు రాని ఆ చేపల కన్నీరు కనిపిస్తుంటుంది నాకు. కానీ అవే చేపలను కూరల్లో లొట్టలేసుకుని తినేస్తాం మనం, అంతే. కొన్నింటిని మనమేమి చేయలేం. బాధపడటం, ఆనందించడం, ముందుకెళ్లడం. మీరు పులుసు తిన్నారమ్మ ఇప్పుడు? మేము వచ్చేసి తినమండి, ఎందుకంటే అది కాస్ట్ ఎక్కువ. కేజీ చేప వచ్చి 20,000 ఉంటాయి. దేవుణ్ణి చెక్కే నేను ఎందుకు గుడిలో అడుగు పెట్టకూడదో చెప్పండిని ప్రశ్నిస్తాడు దళితుడు. అలాగే పులస చేపలను పట్టే వీళ్ళంతా వాటిని తినడానికి మాత్రం పనికిరారు. ఎందుకంటే 1,000 రూపాయల ఖరీదు ఉన్న పులసను తినడం కంటే అమ్ముకోవడం వీళ్ళకి తప్పనిసరి. అందుకే ఇక్కడున్న వాళ్ళు చాలామంది ప్రతి ఏటా పులసలు పడతారు, కానీ తినే పరిస్థితి అతి తక్కువ సమయాల్లో మాత్రమే వస్తుంది. ఎప్పుడు తినలేదా మీరు? ఎప్పుడు తినలేదండి. మరి మీకు తినాలని అనిపించలేదా? తినాలనిపిస్తుంది కానీ ఇంకా అనిపించుకోవడం, ఇంకా తినాలని కూడా లేదు. కానీ రెండో బాబుకి ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు తిన్నానండి. చాలా పులసు తిన్నారు? పులసు తిన్నాను, కానీ తిని ఇప్పుడు 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాలు మళ్ళీ దాన్ని ఇప్పుడు పులసు చేప ఎలా వండాలి నాకు కొంచెం చెప్పండి.
మన వాళ్ళ కోసం. ఇరవై ముప్పై వేలు పెట్టి పులుసు చేప కొనేస్తే సంబరం కాదు రాజా, అది చక్కగా వండకపోతే ఆ బాధ వర్ణనాతీతం. అందుకే వీళ్లకు డిమాండ్, పులుసు చేప వండటంలో వీళ్ళ ఎక్స్పర్ట్స్. అందుకే అది ఎలా వండాలి అడిగితే అమ్మో ఆ సీక్రెట్ చెప్పకూడదండి అన్నారు. కానీ మనతో ఫ్రెండ్స్ అయిపోయారు కదా, మరి కాస్త బుజ్జిగిస్తే అప్పుడు పులుసు చేప గురించి చెప్పడానికి డిసైడ్ అయ్యారు. అసలు పులసు చేప చాలా పాపులర్ కదా, పులసు చేప వండాలంటే కూడా దానికి ప్రత్యేకమైన టెక్నిక్ కావాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి పులసు చేప ఎలా వండితే బాగుంటుందో ఏం చెప్తారు? పులసు చేప వచ్చేసి శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి, ఇక్కడ మళ్ళీ వాటర్లో కడగకూడదు. నేనైతే ఆనియన్స్ పచ్చిమిర్చి వేపేస్తానండి, వేపేసాక ఈ ముక్కలు ఇంటికి పట్టుకెళ్తాం కదా, ముక్కల మీద కారం పల్లి నూనె ఉంటుంది కదండి, ఆ నూనె పసుపు ఉప్పు ఆవ నూనె ఇవన్నీ వేసుకోవాలండి. వేసుకున్నాక కొత్తిమీర ధనియాల పొడి ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. ఈ రెండు వేగిపోయాక మిశ్రమం వేగిపోయాక ఈ ముక్కలు అనేవి అందులో వేసి బెండకాయ ముక్కలు కూడా వేయాలండి. బెండకాయ ముక్కలు వేసాక మామూలు పొయ్యి మీద వండుకోవాలండి, పుల్లల పొయ్యి మీద మట్టి దాకలేసి వండాలి. మట్టి దాకలో వండుకున్నాక ఈ ముక్కలు అన్నీ ఉన్నాయి కదండి, ఆనియన్స్ వేయిపోయాక ముక్కలు అవి అందరూ వేసేసి పులుసు మరుగుతుంది కదండి చింతపండు పులుసు, అది మరిగినప్పుడు బెండకాయ ముక్కలు అనేవి వేసుకోవాలి. బెండకాయ ముక్కలు వేయాలండి, మెయిన్ అవే ఫేమస్ పులుసు చేప. అయితే అవి వేగిపోయాక మొత్తం కూర అంతా ఉడుకుతుంది కదండి, ఉడికినప్పటికీ ఈ కూర వాసన నాలుగు వీధులకి వెళ్తుంది. చాలా ఫేమస్ అండి గోదావరి పులస, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. దాని కాస్ట్ కూడా ఎక్కువ అండి, కేజీ చేప వచ్చి 20,000 ఉంటుంది. కానీ అందరూ ఎక్కడెక్కడి నుంచో వస్తారండి, హైదరాబాద్ నుంచి అని వైజాగ్ నుంచి శ్రీకాకుళం నుంచి చాలామంది వస్తారు ఈ చేపకి, దీనికి వాల్యూ ఎక్కువ అండి. వేడిగా తినకూడదండి, ఈ రోజు వండితే సాయంత్రం దాకా వదిలేసి మరుసటి రోజు తింటే దాని టేస్టే వేరు. అవునా? ఇప్పుడు పులసు చేపలో సీక్రెట్ రెసిపీ అంటే బెండకాయ అంతే, బెండకాయ ఆవకాయ ఊట, ఆవకాయ పచ్చడి ఉంటుంది కానీ దాని ఊట వేసుకోవాలి. దాని ఫేమస్ వచ్చేసి బెండకాయ. ఆవకాయ ఊట అంటే ఏంటి నాకు అర్థం కాదు. అంటే ఆవకాయ ముక్కలు తీసేసి ఆయిల్ ని తర్వాత గ్రేవీ ఉంటది కదండి అది వేసుకోవాలి, ఆ గ్రేవీ వేసుకోవాలి, దించుకునే ముందు అన్నమాట. అంటే ఇప్పుడు మన ఉప్పు ఆవకాయ అదేనా? ఊరకాయ ఉంటది కానీ మామిడికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడిలో బద్దలు తీసేసి ఆ ఊట వేయాలి. అంటే అది తీ కూరగాయ ఉంటది, ఉప్పు కూరగాయ ఉంటది, ఉప్పు కూరగాయ పుల్లగా ఉంటది చూడండి అది వేసుకోవాలండి. ఆమె చెప్పిన పులుసు రెసిపీ మీకోసం మరోసారి నా మాటల్లో. పులుసుకుండే మరో ప్రత్యేకత ఏంటంటే వలకు దొరకగానే అది చనిపోతుందంట, అది అక్కడే శుభ్రంగా కడుక్కోవాలి, మళ్ళీ ఇంటికెళ్ళాక రెండోసారి కడగకూడదు, టేస్ట్ పోతుందట. పులుసును శుభ్రంగా ముక్కలు కోసి వాటిపై పల్లి నూనె ఆవ నూనె వేసి ఉప్పు కారం పసుపు వేసుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ పొయ్యి మీద కంటే కట్టెల పొయ్యి మీద, మామూలు తపేరాల కంటే మట్టి దాకా మీద వండుకుంటేనే పులసు రుచి బాగుంటుందట. పులస ముక్కలకు తగినంత ఉల్లి పచ్చిమిర్చి శుభ్రంగా అదే దాకలో నూనెలో వేయించుకోవాలి. అవి ఎర్రగా వేగిపోయాక మిశ్రమం పట్టించిన పులస ముక్కలను అందులో వేసుకుని ఒక 40% వేయించుకోవాలి. తరువాత చింతపండు నీళ్లను అందులో వేసుకోవాలి. ఆ పులుసు వేడెక్కాక తగినన్ని బెండకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. పులస చేపల పులుసు కూరలో బెండకాయ ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. అక్కడే ఒక్కసారి రుచి చూసుకుని ఏవి సరిపోదంటే వాటిని కలపచ్చు. ధనియాల పొడి ఇక్కడే వేసుకోవాలి. పులుసు ముక్కలతో పాటు బెండకాయ ముక్కలు బాగా ఉడికాయి అంటే కూర అయిపోయినట్టే. దించేసే ముందు ఉప్పు ఊరగాయ గ్రేవీని అందులో వేసుకుంటే చాలా బాగుంటుందట. అన్నిటికంటే మరో ముఖ్యమైన విషయం ఏంటంటే వేడిగా ఉన్నప్పుడు పులుసు కూర తినకూడదు. బాగా చల్లారిన తర్వాత తింటేనే ముక్కలకు పులుసు బాగా పట్టి టేస్ట్ అదిరిపోతుంది. ఒకరోజు ఆగి తింటే ఆ రుచి ఇంకా అద్భుతమనే చెప్పాలి. పులసు వండే మత్స్యకారిణి కాబట్టి ఆమె రెసిపీ మీకు చెబితే బాగుంటుందని చెప్పించా. ఇదే కాకుండా యూట్యూబ్లో బోలెడన్ని పులస రెసిపీలు కనిపిస్తాయి, వాటన్నిటిలోనూ మీకు బాగా నచ్చినదానని ప్రయత్నించవచ్చు. జాగ్రత్త లేకపోతే 25,000 బూడిదలో పోసిన పులస అయిపోతాయి కదా. మరి జలలు కొరుస్తాయి కదా గట్టిగా, తరవండి తరవా అవి జలలు, అవి ఏమో బెత్తులు, ఇదేమో కొరస, ఇదేమో కట్టిపరుగులు 500 ఇరేలు, ఈ బొమ్మడలు. అమ్మ ఈ పెద్ద చేప ఏంటి?
ఈ చేప ఎంత కెళ్తదమ్మా? చూసుకోండి, బాగున్నాయి దొందలు, నాడు దొందలు, అన్ని దొందలే. ఈ మార్కెట్కు దగ్గరలోనే మరో చేపల మార్కెట్ ఉంది. అక్కడ అన్ని రకాల చేపలు దొరుకుతాయి. పదేళ్లు కూడా నిండిన ఒక కుర్రాడికి సొంతంగా అక్కడ బోట్ కూడా ఉంది. దానిలోనే గోదావరికి వెళ్ళి వేటాడుతాడని తెలిసి ఆశ్చర్యపోయాను. ఆ అబ్బాయిని కూడా చాలా కష్టపడి పట్టుకున్నాను. ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి, అవన్నీ వచ్చే కథనంలో తెలుసుకుందాం. స్టే ట్యూన్. హాయ్ ఫ్రెండ్స్, విలేజ్ వ్యాన్ ఛానల్కి వచ్చేసి గంట సింబల్ నొక్కండి, లైక్ చేసి అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.